like a bell cut. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నా గేమింగ్ వరల్డ్. సో గైస్, ఒక నేను ఒక ఇన్ఫర్మేషన్ తెచ్చాను కానీ ఏంటంటే మనకు టాప్ ఆఫ్ గ్యాంగ్ ఫ్రీ ఫైర్ అనమాట. దానిలో మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి ప్లేస్ ఎవరికి. ఆ గ్రూప్ ఎందుకు క్రియేట్ చేసామంటే చాలామందికి టాప్ అప్ అనేది ఈవెంట్ వస్తున్నాయి 10 రూపాయల ఆఫర్లు. కాకపోతే అది ఎట్లా చేసుకోవడం అని తెలియలేదు. అందుకని వాళ్ళు 40 రూపీస్, 800 రూపీస్ ఇలా టాప్ అప్ చేస్తున్నారు. సో ఒక చిన్న గ్రూప్ అయితే క్రియేట్ అయింది. చాలామంది ఉన్నారు, అందుకనే షార్ట్ టైంలో ఇప్పుడు మేము జాయిన్ కావాల్సి ఉంటుంది. ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను ఇప్పుడు. అది వచ్చేసిన గ్రూప్ చూస్తాను, చూడండి చూడండి గైస్. ఆ గ్రూప్ వచ్చేసి ఇదే. నేను ముందే చెప్పిన వలన ఇట్లాంటి లింకులు కానీ ఏమైనా పెట్టేస్తే ఇట్లా ఇక గ్రూప్ అడ్మిన్ రిమూవ్ చేస్తారు. ఓకేనా? ఏదో గ్రూప్ అడ్మిన్ చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తారు, ముందే చెప్తున్నా. ఏదో గ్రూప్ అన్నమాట, ఓకేనా? మీరు ఒకసారి చూసుకోండి. వలన మెసేజ్ పెడితే ఇట్లా ఫస్ట్ వార్నింగ్ వస్తుంది. ఇది ఆ టెక్స్ట్ అనమాట, చదువుకోండి. మీరైతే ఏమైనా లింకులు పెడితే ఏం జరుగుతుంది. గ్రూప్లో యాడ్ అయిన తర్వాత, జాయిన్ అయిన తర్వాత మీకు అప్డేట్ లిస్ట్ అని వస్తాయి. ఎలా అంటే ఇక చూడండి, అప్డేట్ లిస్ట్ వచ్చేసి ఇదే అనమాట. వలన రిమూవ్ అయినా కానీ యాడ్ అయినా కానీ అప్డేట్ లిస్ట్ అనేది మీకు ఇట్లా వస్తుంది, మీ నేమ్ ఉంటుంది. సో గైస్ చూడండి, మీ ఇక్కడ ఎవరో ఆడారు విత్ ఇన్ ఫస్ట్ అవర్ సెకండ్ అడ్మిన్ అనేది మీకు మీ నేమ్ అనేది ట్యాగ్ చేస్తాడు అనమాట. ఓకేనా? ఇక్కడ మీ ఎంత టాప్ అప్ చేశారు, ఇవాళ ఎంత టాప్ అప్ చేశారు, ఎవరు ఇందులో ఒక స్పెషల్ కూడా ఉంది. సో గైస్ ఇక్కడ మీకు ఒకటి ఆఫర్ లెక్క ఏంటిదంటే మీకు వీక్లీ గిఫ్ట్ అనేది కూడా ఉంటుంది. వీక్లీ గిఫ్ట్ అనమాట, అది ఏంటిదంటే దెర్ ఈజ్ వీక్లీ గిఫ్ట్ హూ హ్యాస్ డన్ మోర్ టాప్ అప్, అంటే ఎవరు ఎక్కువ టాప్ అప్ చేశారో వీక్లీగా మేము అనేది ఇచ్చడం జరుగుతుంది గిఫ్ట్. సో గైస్ ఇక్కడ మీకు ప్రొఫైల్ కూడా చూసుకోవచ్చు, టాప్ అప్ ఈవెంట్ ఏంటిది అనేది. ఇది వచ్చేసి ఎయిర్ డ్రాప్ అనమాట. ఇక ఎయిర్ డ్రాప్ వస్తుంది 10 రూపీస్ ఆఫర్, 29 రూపీస్ ఆఫర్, అదే దీనిలో రేట్ చూసుకోవచ్చు. ఇది ఈ డ్రాప్ మనీ అనమాట. మేము ఎంత తీసుకుంటాం, 10 రూపీస్ ఆఫర్కి 15 రూపీస్ తీసుకుంటాం, 29 రూపీస్కి 35 రూపీస్ ఇదన్నమాట. ఇంకోటి వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి మీకు కోడా షాప్ నుంచి అంటే ఓన్లీ డైమండ్స్ వస్తాయి. ఇందులో వచ్చేసి గన్ స్కిన్స్ పెట్స్ ఇవన్నీ వస్తాయి, ఓన్లీ మీకు ఫ్రీ ఫైర్లో జరుగుతుంది ఈ టాపప్. ఇటు సైడ్ వచ్చేసి మన కోడా షాప్ ఓన్లీ డైమండ్స్ అనేది పంపించడం జరుగుతుంది. 40 రూపీస్కి 55 రూపీస్ తీసుకుంటాం, అంటే 40 రూపీస్ టాపప్కి 55 రూపీస్ తీసుకుంటాం, 80 రూపీస్కి 90 రూపీస్. ఇవన్నీ మాకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరు చదువుకోవచ్చు. మీరు ఫస్ట్ జాయిన్ కాగానే మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చదువుకోవాల్సి ఉంటుంది. మేము ఆల్రెడీ మెసేజ్ ట్యాగ్ చేసాం అన్నట్టు వాళ్ళ నేమ్ని. ఓకేనా? ఇంకా మీరు టోటల్ చూసుకొని ఇంకా ఇక్కడ చూసుకోండి 40 రూపీస్కి ఎన్ని డైమండ్స్ వస్తాయి. ఓకేనా? మొత్తం చూసుకోండి. ఇక్కడ నా మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది, పేమెంట్ దేనికి ఇవ్వాలో. ఓకేనా గైస్? అయితే మీరు ఏం చేయాల్సింది, ఈ గ్రూప్లో ఏం లేదు. జస్ట్ ఏం చేశారంటే ఐ నీడ్ ఇట్లా ట్యాప్ చేయడాన్ని డైమండ్స్ ఇట్లా ట్యాప్ చేయగానే, ఎన్ని డైమండ్స్ ఇట్లా ట్యాప్ చేయగానే మేము మీ మోడరేటర్స్ ఇమీడియట్గా ఏం చేస్తారంటే మిమ్మల్ని ట్యాగ్ చేస్తారు. ట్యాగ్ చేసి డైరెక్ట్లీ ఈ మెసేజ్ మీ ఇన్ పర్సనల్ లింక్ అని ఇట్లా ట్యాప్ చేస్తారు. పర్సనల్ మెసేజ్ చేయాల్సి ఉంటుంది మీకు. ఇట్లా మేము ట్యాగ్ చేసినప్పుడు మీకు మాకు డైరెక్ట్లీ పర్సనల్గా నా నెంబర్ తీసుకొని పర్సనల్గా హాయ్ అని పెట్టేస్తే మేము మీకు మీ ఎంత టాపప్ కావాలో మొత్తం డీటెయిల్స్ అని తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత మీకు టాపప్ జరుగుతుంది. టాపప్ చేసిన తర్వాత ఇందులో మనకు స్క్రీన్ షాట్ అనేది ఇట్లా డిస్ప్లే చేస్తాం. చూడండి ఒకసారి, మీకు చూస్తాం, చూడండి ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. తను ఏం చేశాడంటే మనకు కోడా షాప్ నుంచి తనకు ఎంత డైమండ్స్ కావాలి ఇక్కడ మార్గేసి పంపించేశాడు. మనం ఏం చేశాడంటే ఐని డైమండ్స్ అని పెట్టేసిండు. తర్వాత నేను మెసేజ్ పర్సనల్ పెట్టేశా. తర్వాత నాకు అతను పర్సనల్గా మెసేజ్ చేశాడు. తర్వాత నేను చేశానంటే డైరెక్ట్గా తనకి టాపప్ అనేది చేసిన తర్వాత నేను ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది మీకు డిస్ప్లే చేస్తున్నా. చూడండి తను ఎంత పేమెంట్ చేశాడో, ఎంత టాపప్ చేసుకున్నా అని ఇక్కడ ఇచ్చేస్తానని చూడండి. తనకి టాపప్ చేసింది ఇక్కడ ఉంటుంది, 100 డైమండ్స్ పంపించేస్తా తనకి. ఓకేనా? ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఇగో మనకు అతను టాపప్ చేయగానే అప్డేట్ లిస్ట్ వస్తుంది అనమాట. అప్డేట్ లిస్ట్ వచ్చేసింది ఇక్కడ చూడండి. ఇవి ఇక్కడ తను 80 రూపీస్ టాపప్ చేసినాడు కాబట్టి 80 రూపీస్ టాపప్ అని వచ్చేసింది. ఇప్పుడు ఈ వీక్లో తననే టాప్లో ఉన్నాడు. ఈ వీక్లో తనకి గిఫ్ట్ అనేది చెన్నైన జరుగుతుంది. ఇంకోటి టాపప్ చేసుకుంటే తనకంటే మోర్ అతనికే వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇంకోటి వచ్చేసి ఈ గ్రూప్లో ఎవరైనా రాంగ్ మెసేజ్ చేసినా కానీ బ్రో ఐ వాంట్ నీడ్ ఫ్రీ డైమండ్స్ ఇలా పంపించేశారు అనుకో, తన గ్రూప్ వితిన్ అట్లా షార్ట్ టైంలో మీకు రిటర్న్ మెసేజ్ వస్తుంది. దాన్ని చూసినా కానీ మీరు అట్టే మెసేజ్ చేస్తే ఇట్లా గ్రూప్లోకి ఇలా అడ్మిట్ అనేది మీరు జరుగుతుంది. ఓకేనా? ఇందులో 2 అడ్మిట్స్ అయితే ఉంటారు. గ్రూప్ అడ్మిట్స్ ఇలా ఇద్దరు ఉంటారు. ఒకటి వచ్చేసి షోయబ్ మా ఫ్రెండ్, తను 24 అవర్స్ ఆన్లైన్ ఉంటాడు హాలిడేస్ వచ్చేసి. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఇంకో సాత్విక్ అనే ఒకటి ఆయన ఉంటాడు.
మొత్తం ముగ్గురు ఉంటారు, ఎప్పుడైనా 24 అవర్స్. టైమింగ్స్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి, చదువుకోవచ్చు. సో గైస్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు టైమింగ్స్ చెప్తే ఒకసారి చూసుకోండి. ఈ సండే, సండే అంటే మాకు హాలిడే కాబట్టి 24 అవర్స్ డే, అంటే 24 అవర్స్లో ఆన్లైన్లో ఉంటారు. 9 వరకు గ్రూప్ అడ్మిన్ అని వచ్చేసి ఓన్లీ అడ్మిన్స్ టు సెండ్ మెసేజెస్ అని ఉంటుంది మీకు. అప్పుడు మళ్ళీ 9 PM వరకు మనకు మెసేజ్ అని సెండ్ చేయరాదు, టాపప్ అనేది క్లోజ్ అవుతుంది. సండే 24 అవర్స్ బర్త్డే, మండే టు సాటర్డే అనుకున్న మాకు స్కూల్ ఉంటాయి, కాలేజెస్ ఉంటాయి కాబట్టి 5 PMకి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ ఉండదు, ఓన్లీ 5 PM ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది మన టాప్ అమ్మడం వల్ల 10 PM వరకు ఉంటుంది. హాలిడేస్ టైం అంటే ఇప్పుడు మనకు 15 డేస్ అయితే హాలిడే వచ్చింది కదా, మొత్తం 24 అవర్స్ ఆన్లైన్లో ఉంటాం. 9 PMకి మళ్ళీ క్లోజ్, 8 PMకి స్టార్ట్ అవుతుంది. 8 AM కి స్టార్ట్ అవుతుంది, 10 PMకి ఆఫ్ అవుతుంది. ఓకేనా? ఇంకా సెకండ్ సాటర్డే ఇప్పుడు హాలిడేస్ వస్తే కదా 24 అవర్స్ ఉంటుంది. మనకు ఈ సండే స్టార్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ సాటర్డే వరకు ఒక గిఫ్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే టాప్ వాళ్ళు ఉన్నారు టాపప్లో. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సండే నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ సాటర్డే మళ్ళీ గిఫ్ట్ సెండ్ చేయగలుగుతుంది. అట్లా గిఫ్ట్ సెండ్ చేసింది కూడా మీకు లిస్ట్లో అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఇక మొత్తం డిస్క్రిప్షన్ చేయాల్సి ఉంటుంది. ఇంకేమైనా ఎర్రర్స్ వస్తే ఇట్లా మీకు గ్రూప్లో మెసేజ్ చేయడం జరుగుతుంది. ఇంకేమైనా ఆఫర్స్ ఉంటాయి ఇట్లా గ్రూప్లో అన్నీ నోటిఫై చేస్తాం వితిన్ షార్ట్ టైంలో. ఓకేనా? ఈ గ్రూప్ మొత్తం అర్జెంట్ అనుకుంటున్నాను. మొత్తం గ్రూప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తా, కామెంట్ బాక్స్లో ఇస్తా. ఓకేనా గైస్? ఈ టాపప్ గ్యాంగ్ ఫ్రీ ఫైర్ అనమాట. చాలామంది ఫీల్ అవుతున్నారు ఒక్కొక్కరు టాపప్ చేస్తున్నారు, చాలామంది గ్రూప్లో అయితే వేరే వేరే గ్రూప్లో టాపప్ చేస్తున్నారు అని. సో గైస్ ఒక మంచి గ్రూప్ అని అనుకుంటున్నాను. ఓకేనా? ఓకే గైస్, థ్యాంక్ యూ, హ్యావ్ నైస్ డే, బై.